విష నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ నమస్కారం డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల 12న పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం జగన్ పర్యటన వరుసగా 4 ఏడాది జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించనున్న సీఎం పెదకూరుపాడు నియోజకవర్గ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న సీఎం జగన్ మన దేశంలో అవినీతి భారీగా పెరిగిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన అవినీతి నిర్మూలనలో యువత కీలక పాత్ర పోషించాలని వెల్లడి ఆరిపోయిన పార్టీకి అధ్యక్షుడైన చంద్రబాబు మాయమాటలు నమ్మేందుకు ప్రజలెవరు సిద్ధంగా లేరని మంత్రి జోగి రమేష్ ఆరోపణ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కడుపు మంటతో కోర్టుకెక్కిన చంద్రబాబు పేదలను ధనికులుగా మారుస్తాడా అని నిలదీత గుణదలలో జరిగిన ఇంటి దొంగతనం కేసులో నిందితుడిని అరెస్టు చేసిన గుణదల పోలీసులు నిందితుడి వద్ద నుంచి 840 గ్రాముల బంగారపు నగలు 1,20,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని అరెస్టు చేశామని ఈస్ట్ జోన్ డీసీపీ విశాల్ గున్ని వెల్లడి పల్నాడు జిల్లా క్రోసూరులో ఈ నెల 12న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు వరుసగా 4 ఏడాది జగనన్న విద్యా కానుక పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి క్రోసూరు చేరుకుంటారు అక్కడ ఏపీ మోడల్ స్కూల్ వద్ద పెదకూరుపాడు నియోజకవర్గ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి అదే రోజు దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు సీఎం జగన్ విద్యా కానుక ప్రారంభిస్తారు క్రోసూరులో సీఎం వైఎస్ జగన్ సోమవారం విద్యా కానుకలను లాంఛనంగా పంపిణీ చేశారు 12వ తేదీ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా క్రోసూరు చేరుకుంటారు అక్కడ ఏపీ మోడల్ స్కూల్ వద్ద పెదకూరుపాడు నియోజకవర్గ వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేస్తారు అనంతరం బహిరంగ సభలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించి ప్రసంగం అనంతరం విద్యార్థులకు కిట్స్ అందజేస్తారు ఈ కార్యక్రమం అనంతరం బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకుంటారు మన దేశంలో అవినీతి భారీగా పెరిగిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు అవినీతి నిర్మూలనలో యువత కీలక పాత్ర పోషించాలని తెలిపారు అందరూ నీతివంతంగా ఉన్నప్పుడే అవినీతి అంతమవుతుందని సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు విజయవాడలోని ఆంధ్ర లయోల కాలేజీలో జరిగిన శ్రీధర్స్ సీసీఈ విజయోత్సవ సభకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ మన దేశ ఆహార అలవాట్లకు ప్రాధాన్యతనివ్వాలని వెంకయ్య సూచించారు పాశ్చాత్య దేశాల ఆహారాలకు అలవాటు పడటం మన ఆరోగ్యాలకు మంచిది కాదని చెప్పారు ప్రతిరోజు వ్యాయామం చేయటం శారీరక మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తుందని తెలిపారు is the future you are also dreaming to shape your life your family and also the country and the world india once upon a time was known as vishwa guru prapanchamlo aneka pradeshala nunchi vidyarthulu vachi nalanda takshashila vikramashila pushpashila pushpagiri ఆ విద్యాలయంలో చదువుకొని వెళ్లారని చైనీస్ పాత్రికేయుడు హ్యూన్ సాంగ్ పాహియాన్ ఆ రోజు యాత్రికులు వాడు రాశారు వాస్తవం కూడా అది ఎందుకంటే ఈ నేల ఈ భూమి ఈ నీరు దీంట్లో కొంత ప్రత్యేకత ఉంది సాధన చేస్తే ప్రయత్నం చేస్తే ప్రోత్సహిస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మంచిగా తాను రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత వ్యాయామానికి పుస్తకాలు చదవటానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నానని తెలిపారు తాను లాయర్ అవ్వాలనుకున్నానని కానీ రాజకీయ నాయకుడిని అయ్యానని వెంకయ్య తెలిపారు ఎమర్జెన్సీ సమయంలో తాను జైలుకు వెళ్లానని అదే తన జీవితాన్ని మార్చేసిందని చెప్పారు మాతృభాషను మాతృభూమిని మర్చిపోయేవాడు మనిషే కాదని అన్నారు ప్రతి వ్యక్తి మన సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు ఈ శ్రీధర్ కొమ్మూరి సంస్థ అనేక వందల మందిని వేల మందిని మరి ఈ ప్రాంతంలో శిక్షణ ఇచ్చి ప్రోత్సహించి వాళ్ళకి ఉద్యోగము ఉపాధి కల్పించేందుకు ప్రయత్నం చేయడం చాలా అభినందనీయం ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ శ్రీధర్ అండ్ ఆల్సో శ్రీ సీతారామరెడ్డి ఫర్ టేకింగ్ అప్ దిస్ మిషన్
and also other people who are assisting them. Education should be treated as a mission, and you must have passion to serve the nation. ఆరిపోయిన పార్టీకి అధ్యక్షుడైన చంద్రబాబు మాయమాటలు నమ్మేందుకు ప్రజలెవరూ సిద్ధంగా లేరని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కడుపు మంటతో కోర్టు మెట్లెక్కిన చంద్రబాబు పేదలను ధనికులుగా మారుస్తాడా అని ప్రశ్నించారు. రాజకీయాలపై అవగాహన లేని కొంతమంది టీడీపీ బ్యాచ్తో మీటింగ్ పెట్టి సెల్ ఫోన్ కనిపెట్టాను అని చంద్రబాబు డబ్బాలు కొట్టుకుంటున్నాడని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ చంద్రబాబు చెప్పిన దాంట్లో ఒకటైన నిజముందా అని ఆ మీటింగ్ లో పాల్గొన్న యువకులను జోగి రమేష్ ప్రశ్నించారు. 2014లో ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం ఇవ్వలేకపోతే 2000 నిరుద్యోగ భృతి అన్నాడు. అయిపోయిన పార్టీకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆరిపోయింది. ఆరిపోయిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అభం శోభం తెలియని ఈ ఐటిడిపి ఐపి పెట్టిన చంద్రబాబు నాయుడు దాని పాపం వాళ్ళకి ఏమీ తెలియదు కదా. చిన్నపిల్లలు ఇతని ఈ దుర్మార్గుడు, ఈ నీచుడు, ఈ నికృష్టుడు చేష్టలు తెలియని వాళ్ళు, అభం శుభం తెలియని వాళ్ళు. దీపం పథకం గురించి మాట్లాడాడు ఎర్రబాబు చంద్రబాబు నాయుడు. దుర్మార్గుడు అయితే అసలు నీకు మానవత్వం ఉందా? దీపం అంటే మేము ఆర్పేస్తున్నాం అంటాం, ఇతర పాప మెరిగించాడు. ఈ దుర్మార్గుడు అన్ని మేనిఫెస్టోలు అన్ని పేపర్లు మీకు చూపించలేను, కానీ ఇది ఒక్కటి మాత్రం మీకు చూపిస్తా. ఏడాదికి 12 సిలిండర్లు అన్నారు, 14,500 కోట్ల డ్వాక్ర రుణమాఫీ అన్నారు, రైతు రుణాలు మాఫీ అన్నాడు, హై స్కూల్ విద్యార్థులకు సైకిల్ ఇస్తానన్నాడు, వీటిల్లో కనీసం ఒకటైనా అమలు చేశాడా అని నిలదీశారు. బెల్ట్ షాపులు ఎత్తేస్తానని మొదటి సంతకం పెట్టి రాష్ట్రంలోని ప్రతి ఇంటి ముందు మధ్యాన్ని ఏరులే పారించిన నీచపు చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. ఇది మీరు చూడవలసిన అవసరం ఉంది, ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది, ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చంద్రబాబు నాయుడు నిజ స్వరూపం 2014 మేనిఫెస్టో, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో 17వ పేజీలో ఈ చంద్రబాబు నాయుడు ఒక్కసారి చూడండి, ఇది కొంచెం కనిపించేటట్టు దయచేసి. సంవత్సరానికి 12 సిలిండర్లు, సిలిండర్కి 100 రూపాయలు, 5 సంవత్సరాల్లో 6,000 రూపాయలు సబ్సిడీ ఇస్తానన్న ఈ పనికిమాలిన దొంగ చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 దాకా 1 రూపాయి అంటే 1 రూపాయి, 1 నయా పైసా ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలకి సబ్సిడీ రూపంలో ఇచ్చాడా? గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇంటి దొంగతనం కేసులో నిందితుణ్ణి గుణదల పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 840 గ్రాముల బంగారపు నగలు, 1,20,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగిందని ఈస్ట్ జోన్ డీసీపీ విశాల్ గున్నే తెలిపారు. గుణదల ఆదర్శ నగర్ కాలనీలో ఓ ఇంట్లో దొంగతనం కేసులో నిందితుణ్ణి గుణదల పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు శనివారం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు ఈస్ట్ జోన్ డీసీపీ విశాల్ గున్నే విలేకరుల సమావేశం జరిపి నిందితుడి వివరాలను వివరించారు. ఈ నెల 7న గుణదల ఆదర్శ నగర్ కాలనీ ఓ ఇంట్లో చోరీ జరిగిందని ఫిర్యాదు అందిందని తెలిపారు. తాళం వేసి ఉన్న ఇంటిలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలకొట్టి లోనికి ప్రవేశించి బీర్వాలోని 54 కాసుల బంగారు ఆభరణాలు మరియు 2,50,000 నగదు దొంగతనం చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదుపై గుణదల పోలీసు వారు కేసు నమోదు చేశారని తెలిపారు. సదరు ఘటనపై నగర పోలీస్ కమిషనర్ కాంతిరణ టాటా ఆదేశాల మేరకు తన పర్యవేక్షణలో క్రైమ్ ఏడీసీపీ పి వెంకటరత్నం, క్రైమ్ ఏసీపీ సెంట్రల్ ఏసీపీ ఆధ్వర్యంలో 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సంఘటన స్థలంలో సేకరించిన ఆధారాలు మరియు సమాచారాన్ని ఆధారంగా చేసుకుని అనుమానితుల కదలికలపై నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తమ బృందం నేతృత్వంలో వాంబే కాలనీ సమీపంలో అనుమానితుడైన విజయవాడ ఆర్ఆర్పేటకు చెందిన కోన నాగదుర్గ మోహన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించి అతని వద్ద నుంచి సుమారు 840 గ్రాముల బంగారపు నగలు మరియు 1,20,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. 6th night, intervening of 6th and 7th night జరిగినటువంటి ఒక గ్రేవ్ ఆఫెన్స్ మన గుణదల లిమిట్స్ లో. ఆ హౌస్ లో హౌస్ బ్రేకింగ్ జరిగిందని మనకి సమాచారం అందిన వెంటనే సిపి గారి ఆదేశం మేరకు టోటల్ గా ఏసీపీ సెంట్రల్, అదేవిధంగా గుణదల సిఏ గారు 6 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది.
టోటల్గా 847 grams ఆఫ్ జ్యువెలరీ విచ్ ఇస్ వర్త్ నియర్లీ 34 lakhs అండ్ క్యాష్ ఆఫ్ 2.5 lakhs టోటల్ 36 lakhs 838,000 సరిసుమారుగా 37 lakhs వరకు ప్రాపర్టీని మనము ఇంటాక్ట్గా వి హవ్ రికవర్డ్ ఇట్ ద క్రెడిట్ గోస్ టు ద టీమ్ అండ్ ఆల్ ది ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ అండ్ పీసీస్ హూ వర్క్డ్ టీడీపీ నేత దేవినేని ఉమాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల బృందం శనివారం పోలవరం పర్యటనకు బయలుదేరింది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. టీడీపీ నేతలను అదుపులోకి తీసుకునే సమయంలో ప్రతిఘటించారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. టీడీపీ నేతలు ఏలూరు నుంచి గోపాలపురం మీదుగా పోలవరం బయలుదేరారు. వీరిని కొవ్వూరుపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇలా వెళుతున్న టీడీపీ నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు నిమ్మల రామానాయుడు, కన్ని వీరాంజనేయులు, బడేటి రాధాకృష్ణ తదితర నేతలు ఉన్నారు. వీరందరినీ పోలీసులు ఆపారు. దీంతో ఈ సమయంలో టీడీపీ నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నేతలను అదుపులోకి తీసుకునే సమయంలో ప్రతిఘటించారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. అయితే దేవినేని ఉమ పోలీసుల నుంచి తప్పించుకుని టూ వీలర్ మీద పోలవరానికి బయలుదేరారు. మాజీ మంత్రి దేవినేని ఉమాను ఎలాగో ఆపిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి కొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. టీడీపీ నేతలను గోపాలపురం పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. అటు పోలవరం దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించారు. టీడీపీ నేతలు పోలవరానికి వస్తున్నారన్న సమాచారంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలవరం డ్యామ్కి వెళ్ళే వాళ్ళ మమ్మల్ని తెచ్చి బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్లో పడిపోయింది. ఇవన్నీ ఏటి వల్లగా ఈ భాగవతాలన్నీ బయటకు వచ్చినాయి. అది నాకేం తెలుసు, ఇవన్నీ మా జవహర్కే తెలియదు, మా శ్రీనివాసుల అమ్మాయికి మా వాడికే తెలియదు, ఇన్ఛార్జ్కి. ఇవన్నీ ప్రజలు సామాన్యులు గిరిజనులు కడుపు మండిన గిరిజనులు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గిరిజనులు పొట్టకొడుతున్నావు, పోలవరం నిర్వాసులు పొట్టకొడుతున్నావు, అందుకనే ఈ వాస్తవాలన్నీ వాళ్ళు బయటికి చెప్పారు. మేము 4 రోజులు ఇక్కడ తిరిగాం, ఎప్పుడు ఈ వాస్తవాలు బయటికి రాలా? నువ్వు వాళ్ళ కడుపు కొడుతున్నావు కాబట్టి, వాళ్ళ ద్రోహం చేస్తున్నావు కాబట్టి, వాళ్ళ సంపద దోచుకోవడానికి నువ్వు ఈ దాపరికం, ఈ నిర్బంధాలు మమ్మల్ని కానీ మీడియాని కానీ డ్యామ్ సైట్కి ఆ ఏరియాలో తిరగనిపోవటానికి కారణం ఈ సంపదను కూడా మీ వాళ్ళు దోచుకునే కార్యక్రమం, దోపిడీ చేసే కార్యక్రమం, లోపల వీటికి సంబంధించిన మైనింగ్ అంతా కూడా జరుగుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను దశల వారీగా హామీలని అమలు చేస్తూ ఉంటే అమ్మ పెట్టదు, అడక్క తినివ్వదు అనే చందంగా ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి తెలిపారు. మాట తప్పని, మడం తిప్పని సీఎం జగన్ కాంట్రాక్టు లెక్చరర్స్ పర్మినెంట్ చేయడంతో వారి కళ్లల్లో వెలుగు నింపాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. నగరంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కల్పరతారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కాంట్రాక్టు లెక్చరర్స్ కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎన్నికల ముందు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ మేరకు 1017 మంది కాంట్రాక్టు లెక్చరర్స్ నుంచి శాశ్వత ఉద్యోగులు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలపడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ కల్పలత తెలిపారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసి ఎంతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డి కొనియాడారు. ఒక ప్రభుత్వ లెక్చరర్స్నే కాకుండా అన్ని రాష్ట ప్రభుత్వ శాఖల ఉద్యోగులను పర్మినెంట్ చేశారని అన్నారు. నిత్యం ప్రజల సంక్షేమం కోసం పరితపించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, మోసానికి ప్రతిరూపం చంద్రబాబు అని ఆయన చెప్పే మాటలు ఎవరు నమ్మవద్దని పిలుపునిచ్చారు. ఎన్ని ప్రభుత్వాలు కోరినా కాంట్రాక్టు లెక్చరర్స్ ను రెగ్యులరైజ్ చేయలేదని, ఎన్నికల ముందు మచిలీపట్నంలో నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా కాంట్రాక్టు లెక్చరర్స్ అందరూ కలిసి మా సమస్యను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విన్నవించుకోగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పర్మినెంట్ ఇచ్చిన హామీని తోచా తప్పకుండా నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని కాంట్రాక్టు లెక్చరర్స్ కొనియాడారు. మన గౌరవ ముఖ్యమంత్రి, మన ఉద్యోగుల ఆశాజ్యోతి, అలాగే ఉద్యోగుల పక్షపాతి అయిన గౌరవ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు 100% మేనిఫెస్టోను క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్లారు. అదేవిధంగా ఏదైతే పాదయాత్రలో కాంట్రాక్టు ఉద్యోగులకు హామీ ఇచ్చారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తాను అని చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళు నిన్న జరిగిన 7వ తేదీ జరిగిన కేబినెట్లో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం జరిగింది. 2/6/2014 ఒక కట్ ఆఫ్ పెట్టి ఎవరైతే అక్కడి వరకు ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది.
నిజంగా మనసున్న నాయకుడు ఈరోజు దాదాపుగా 10,000 మంది కుటుంబాలలో వెలుగు నింపిన దేవుడు ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఒక మంచి విషయం ఇది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే కాంట్రాక్టర్ లెక్చరర్స్ అందరికీ కూడా జీతాలు పెంచడం కూడా జరిగింది. అదేవిధంగా చెప్పిన మాట ప్రకారమే ఈరోజు అందరినీ కూడా వాళ్ళను రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి ఏ పని చేసినా అందులో అవినీతి ఉంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. సోలార్ పవర్ ను ప్రైవేట్ కంపెనీల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనుగోలు చేయడంలో భారీ అక్రమాలు జరిగాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీకి డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. అశోక్ నగర్ లోని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుని కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డికి పాలనలో ఏమాత్రం అనుభవం లేకపోవడం వలనే రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు హయాంలో సోలార్ పవర్ ప్లాంట్ను స్థాపించే వారిని ప్రోత్సహించారని చెప్పారు. ఆ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి సోలార్ ప్లాంట్ ఏర్పాటును సైతం విమర్శించారని, ఇప్పుడు అదే ప్లాంట్ నుంచి యూనిట్ విద్యుత్ను 7 రూపాయలకు కొనుగోలు చేయాల్సిన విద్యుత్ను రాష్ట్రంలో కృత్రిమ కొరతను సృష్టించి యూనిట్ 20 రూపాయలకు జగన్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల పాలనలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాలలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని చెప్పారు. ప్రతి ఒక్కరికి నిత్యం అవసరమైనది విద్యుత్ అని, ఒక నిమిషం విద్యుత్ లేకపోయినా జనజీవనం స్తంభించిపోతుందని తెలిపారు. అలాంటి విద్యుత్ రంగంలో ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచిన వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. ముందు ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసు. అదే 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 20 రోజుల్లో ఆయన అందరినీ సమన్వయపరుచుకొని మరలా 24 గంటల పవర్ కట్ లేకుండా, అప్పటి వరకు 4 గంటల పవర్ కట్టు, పరిశ్రమలకు 4 రోజులు పవర్ కట్టు ఉన్న సందర్భం నుంచి పవర్ కట్ లేని ఏ ఒక్కడికి పవర్ కట్ లేని విధానాన్ని మరి తీసుకురావడం జరిగింది. అంతేకాదు, ఆ రోజున 2014-19లో అనేక పర్యాయాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పవర్ విధానంలో మెరుగుపడుతున్న విధానం ద్వారా రానున్న రోజుల్లో పవర్ ఛార్జెస్ ఇంకా గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉంది. మనం ఎలక్ట్రిసిటీ రేట్లు పెంచాల్సిన అవసరమే ఇప్పుడు లేదు, ఫ్యూచర్లో కూడా రాదని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు తర్వాత అధికారంలోకి వచ్చిన నాయకులకు ఆ రంగంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల మళ్లీ విద్యుత్ రంగం సంక్షోభంలోకి వెళ్లిందని తెలిపారు. అధికారికంగా అనధికారికంగా రోజులో సగం సమయం విద్యుత్ కోత రాష్ట్రంలో ఉండేదని తెలిపారు. 2014 సంవత్సరంలో మళ్లీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 20 రోజుల వ్యవధిలోనే విద్యుత్ శాఖాధికారులతో చర్చించి మళ్లీ విద్యుత్ సంస్కరణలు తీసి 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలను పెంచకుండా నాణ్యమైన విద్యుత్ను అందించారని చెప్పారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేదని అన్నారు. అదేవిధంగా ఆయన పరిపాలన 5 సంవత్సరాలు కూడా ఒక్క 10 పైసలు కూడా ఎలక్ట్రిసిటీ మీద రేట్లు పెంచల, అదన భారాలు వేయాల, అదేవిధంగా కంటిన్యూ చేశారు. ప్రొడక్షన్ కాస్ట్లో గణనీయంగా ప్రొడక్షన్ కాస్టు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేయడం గణనీయంగా తగ్గే విధానంలో ఆయన సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అందరం అనుకున్నాం ఇక పరిశ్రమలు మెరుగ్గా వస్తాయి, ఎందుకంటే మరలా 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి 5 సంవత్సరాలకి ప్రభుత్వాలు ఉంటాయి. 5 సంవత్సరాల్లో ఒక్కసారు అరసారు లేకపోతే అసలు కరెంటు పెంచని 5 సంవత్సరాలు కూడా చాలా ఉన్నాయి. రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలలు ఎడ్యుకేషన్ యాక్ట్ పాటించడం లేదని పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ అధ్యక్షులు కొల్లపు వేణు అన్నారు. నిర్బంధ విద్య, ఉచిత విద్య అమలు కాకపోవటం శోచనీయమని అన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు విద్యా ప్రమాణాలు పాటించకపోతే ఫెడరేషన్ తరఫున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను కలుపుకొని అన్ని కులాల వారిని కలుపుకొని ఒక ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ సెక్టార్లో సంస్కారమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు గౌరవ సుప్రీంకోర్టు హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ ఇంప్లిమెంటేషన్ చేయవలసినటువంటి
ఈ యొక్క ఎడ్యుకేషన్ యాక్ట్ను ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు ఎంతమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఎడ్యుకేషన్ యాక్ట్ 35/2009 ఉందో అందులో ఉన్నటువంటి 38 సెక్షన్స్ అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తే తప్ప ఎడ్యుకేషన్ సెక్టార్లో మంచి నాణ్యమైనటువంటి రిజల్ట్ రాదు. అధిక ఫీజుల నియంత్రణ తర్వాత మంచి నాణ్యమైనటువంటి విద్య విద్యార్థులకు అందించాలి. అది ఏ దశ విద్య అయినప్పటికీ కూడా ఖచ్చితంగా అటువంటి విద్య ప్రజలకు అవసరం, సమాజానికి అవసరం. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 12న పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం జగన్ పర్యటన. వరుసగా 4 ఏడాది జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించనున్న సీఎం పెదకూరుపాడు నియోజకవర్గ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న సీఎం జగన్. మన దేశంలో అవినీతి భారీగా పెరిగిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన. అవినీతి నిర్మూలనలో యువత కీలక పాత్ర పోషించాలని వెల్లడి. ఆరిపోయిన పార్టీకి అధ్యక్షుడైన చంద్రబాబు మాయమాటలు నమ్మేందుకు ప్రజలెవరూ సిద్ధంగా లేరని మంత్రి జోగి రమేష్ ఆరోపణ. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కడుపు మంటతో కోర్టుకెక్కిన చంద్రబాబు పేదలను ధనికులుగా మారుస్తాడా అని నిలదీత. గుణదలలో జరిగిన ఇంటి దొంగతనం కేసులో నిందితుని అరెస్టు చేసిన గుణదల పోలీసులు నిందితుడి వద్ద నుంచి 840 గ్రాముల బంగారుపు నగలు, 1,20,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని అరెస్టు చేశామని ఈస్ట్ జోన్ డీసీపీ విశాల్ గున్ని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.